భక్తుల కోసం ఎటువంటి అగాయిత్యం చేయడానికైనా సిద్ధపడిపోతూ ఉంటారు. అటువంటి సంఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది. రఫీ ఉనిసాకు ఇద్దరు కొడుకులు ఒక కూతురుతో జీవనం సాగిస్తుంది. కూతురికి ఉస్మాన్ బాషాతో వివాహం జరిపారు. ఆమెకున్న ఆస్తులను ఏ విధంగా అయినా దక్కించుకోవాలనే ఉద్దేశంతోని అత్త రఫీ ఉనిసా అల్లుడు చెప్పిన మాట వినడం లేదని పొలం అమ్మి తాడేపల్లిగూడెంలో ఇల్లు కడదామని అల్లుడు ఎన్నిసార్లు అడిగినా ఆమె ఒప్పుకోకపోవడంతో పాటు అంతేకాకుండా చెడు తిరుగులు తిరుగుతున్నదన్న నెపంతో ఆమె మీద కసి పెంచుకొని ఎలాగైనా చంపేయాలన్న ఉద్దేశంతో గత నెల 30వ తేదీన మధ్యాహ్నం 3:30 సమయంలో మృతురాలిని తన అల్లుడు తన కొడుకుకు నాటుమందు ఇప్పించాలంటూ వెంకటరామన్నగూడెం వెళ్లాలని సమీపంలోకి తీసుకువెళ్లాడు. కారు ముందు సీట్లో కూర్చున్న రఫీ ఉనిసా మెడకు గుడ్డ చుట్టి తనతో తెచ్చుకున్న స్క్రూ డ్రైవర్తో మెడపై శరీరంలో ఇతర భాగాలపై విచక్షణ రహితంగా పొడిచి అనుమానం తీరగా ఆమె చీర కొంగుతో పీక బిగించి చంపాడు. సమాచారం తెలుసుకున్న విఆర్ఓ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసుల రంగ ప్రవేశంతో నిందితుడైన బాషా కారులో పరారయ్యాడు. ఈ రోజు మాటు వేసి బాషాను అదుపులోకి తీసుకుని అతని నుండి స్క్రూ డ్రైవర్కు హత్యకు ఉపయోగించిన స్క్రూ డ్రైవర్ను అత్తగారు వాడిన సెల్ ఫోన్ను కారును స్వాధీనం చేసుకున్నారు. కేస్ రిజిస్టర్ చేసి కోర్టుకు పంపిస్తామని పోలీసులు తెలిపారు. మన డిసెంబర్ 1 ఈ మధ్యాహ్నం ఒక అనుమానాస్పద మృతిలో ఒక మహిళ మృతి చెందింది. అందులో ఆవిడికి గాయాలు ఉన్నాయి. ఇది మటన్లా అనిపిస్తుందని విఆర్ఓ గారు పోలీసులు పెట్టి రిపోర్ట్ ఇవ్వగానే ఆ రోజు నేను వేరే ట్రైనింగ్ ప్రోగ్రాంలో విజయవాడలో ఉండగా మన రూరల్ సీఏ గారు ఇమీడియట్గా మా సిబ్బందితో రూరల్ ఎస్ఐ గారితో నల్లజర్ల ఎస్ఐ గారితో ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేసిన అనంతరం సీనికి వెళ్ళి పరిశీలించగా ఆ మృతురాలికి సుమారు 58 సంవత్సరాలు వయసు ఉంది. ఆవిడ పేరు రఫీ ఉనీసా ఎస్పీ ముస్లిం. ఆవిడకి మెడ దగ్గర దాదాపు చెవు పక్కన మెడలో ఉన్న ఛాతీ పైన చేతి మీద ఏదో 15 ఆయుధంతో గుర్తుపెట్టి ఇంజరీస్ ఉండి మెడకి దేంతోనో పెట్టి లాగితే వచ్చే లేగేచ్చడం వరకు కమిలిపోయి ఉంది. ఇమీడియట్గా ఈ ఖచ్చితంగా ఆ మర్డర్ అయి ఉంటుందనే దర్యాప్తు సీఏ గారు ప్రారంభించారు. దర్యాప్తులో చాలా రకాల బయట నుంచి విషయాలు వచ్చినాయి. చాలా రకాల అనుమానాల ప్రకారం కొనసాగించాం. ఆ తర్వాత రోజు నేను ఈ కేసు ఇన్వెస్టిగేషన్ టేకప్ చేశాం. సీన్ పరిస్థితి ఎలా ఉంది, ఇక్కడ ఆల్రెడీ ఆవిడ ఎత్తుకుంటున్న ఇంట్లో ఎలా ఉంది, ఈ వివరాలన్నీ పరిశీలించేటప్పటికీ మాకు సడన్గా ఆ రోజు ఈవినింగ్ నుంచి వాళ్ళ అల్లుడు ఎవరైతే ఉన్నారో భాష అతను కనపడకుండా పోవడం, అదేవిధంగా అతని కారు కూడా కనపడకుండా పోవడం జరిగింది. ఖచ్చితంగా ఏమి లావాదేవీలు ఉన్నాయి, ఏంటి ప్రీవియస్గా అస్తిత్వలు ఉన్నాయి, ఇంకా వేరే గొడవలు ఉన్నాయని మేము ఆ కోణంలో అల్లుడి గురించి వేటాడుతుండగా నిన్న మాకు వెంకటరామన్ గుడి రోడ్డు దగ్గర ఈ కారులో ఇదే కారులో అల్లుడు సింగిల్గా రావడం మేము ఆపి అతను అనుమానంగా పోలింగ్ చూసి భయపడుతుంటే మేము ఆపి అతను పట్టుకొని విచారిస్తే అతను తన అత్తగారైన రఫీ ఉనీస్ అని తనే చంపినట్టు కన్ఫెస్ చేశాడు. ఆ చంపడంలో కూడా కారణం ఏంటి అని కనుక్కునేటప్పటికీ ఈ అత్తగారికి 9 ఎకరాల పొలం ఉంది. అందులో ఈయనకి 175 సెంట్లు పొలం అత్తగారు ఇచ్చింది. ఈ అత్తగారికి ఒక కూతురు, ఇద్దరు కొడుకులు. ఈ కూతురు భర్త ఈ మనకి ఈరోజు ముద్దైన భాష. ఆ ఇద్దరు కొడుకులు కూడా ఒక అతనికి పెళ్ళి అవ్వకపోవడం, ఇంకో అతనికి వేరే ఇంటర్కాస్ట్ మ్యారేజ్ అయ్యి బయట ఉండడం, వాళ్ళు కూడా దుర్వ్యసనాలకి చెడల వాటికి లోనై ఉండడం, అత్తగారు పట్టించుకోకపోవడం, ఈ సందర్భంలో అత్తగారిని 3 ఎకరాల పొలం అమ్మేసి పెట్టరా లేదా ఎంతో కొంత పొలం పెట్టరా, పట్టుకొస్తే ఇక్కడ నీకు ఇల్లు కట్టించి చూస్తానని ఇతను రిక్వెస్ట్ చేయడం. ఆ రిక్వెస్ట్లో భాగంగా ఇతని ఉద్దేశం ఏంటంటే ఏదైనా 3 ఎకరాలు అమ్మితే చిన్న ఇల్లు కట్టినా ఇతనికి గెయిన్ అవుదామన్న ఉద్దేశంతో అత్తగారిని మోటివేట్ చేసిన ఆవిడ ఆ విషయం వినలేదు, ఇతను అంశీఫ్లో అయినట్లేదు. తర్వాత ఈ అత్తగారికి కొన్ని ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ ఉన్నాయన్న పుకార్లు ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకుని ఇతను 1-2 సార్లు ఆవిడకి చెప్పడం, దాన్ని కూడా ఆవిడ నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం, ఇతనికి ఏ సంబంధం లేకుండా ఇతను తీసిపాడేయడం జరిగింది. ఇక్కడికి సుమారు 1-2 నెలల క్రితం చిన్న కొడుకు అత్తగారిని ఇక్కడ మన ఆర్ఎంపీ గెస్ట్ హౌస్ రకాల మామిడి గారి వీధిలో ఒక ఇంట్లో అద్దెకి తీసుకుని పెట్టడం జరిగింది. ఆ రోజు ఇతను ఆలోచిస్తున్నాడు, అత్తగారు ఇతని మాట ఏది వినట్లేదు. కాబట్టి ఆ రూట్కి వెళ్తా చూస్తే ఒక వ్యక్తి ఇంట్లోంచి బయటికి రావడం ఇతనికి కనపడింది. ఇతనికి అప్పుడు సడన్గా ఇతన్ని ఇంక ఖచ్చితంగా ఎప్పటి నుంచో మనసులో ఉంది కాబట్టి ఎలాగన్నా ఇంక ఇవిడిని చంపేస్తే కానీ ఇవిడిది తీరదు, ఎందుకంటే ఇటు ఆస్తి విషయంలోనే మన మాట వినట్లేదు, అదేవిధంగా ఈ విషయాల్లోనే మన మాట వినట్లేదు. ఎవరో వ్యక్తి కూడా ఇంట్లోంచి బయటికి వెళ్ళడం చూసి
ఇతను అత్తగారిని ఏం చేశాడంటే నాటమంది ఇప్పిస్తాను అయితే ఈవిడ పూర్వం నుంచి అడుగుతుంది చిన్న కొడుకు చెడు వ్యసనాలకు లోన్ అవుతున్నాడు మాకు నాటమంది ఏదైనా ఉంటే చూడండి అంటే ఆ బేస్ చేసుకుని కార్ ఎక్కించుకోవడం జరిగింది కార్ ఎక్కించుకుని నాటమంది ఇప్పిస్తానని చెప్పి 30వ తారీఖు మధ్యాహ్నం 3 ఆ టైంకి అత్తగారిని సింగల్గా ఇదే కార్ అతను సొంత కార్ ఎక్కించుకుని ఇలా మన ఈ నల్లజల రోడ్లో వెంకటరామనగూడెం అడ్డ రోడ్డు దగ్గర నుంచి ఇలా తెలుగుచర్ల రోడ్లో అలా అనంతపల్లి వరకు వెళ్ళి అక్కడ టీ తాగి పొద్దుపోకపోయేటప్పుడు ఇంకా చివరికి వెనక మళ్ళీ తిరిగి వచ్చి విజిట్ కాలేజ్ దగ్గర ముచ్చాలమ్మ గుడి ఉంటే అక్కడ ఆపి నాటమంది ఇక్కడ తీసుకొస్తానన్నాడని అక్కడ ఆపి పొద్దుపోయే వరకు ఉంచి కరెక్ట్గా అతను చూసి అతను ఆల్రెడీ అతని దగ్గర ఒక స్క్రూ డ్రైవర్ ఉండే ఆ స్క్రూ డ్రైవర్ అది డిక్కీలో ఉన్నదాన్ని మధ్యలో కార్ ఆపినప్పుడు తీసుకొచ్చి నా ఫ్రంట్ సీట్లో ఇక్కడ పక్కన పెట్టుకున్నాడు తర్వాత ఎప్పుడైతే అనుకూలంగా ఉంది ఆ రూట్లో జనంతో జనసంచారం కొంచెం తక్కువగా ఉంటుంది అందుకే ఇంత ఫ్రంట్ సీట్లో దిగి ఆ స్క్రూ డ్రైవర్ తీసుకుని అటుపక్క వచ్చి అత్తగారి మీద ఇమీడియట్గా అటాక్ చేయడం జరిగింది ఆవిడ కూడా స్టిక్ చేసింది ఆ చేయడం వల్ల చేతిలో పెట్టుకుంటే చేతుల్లో కూడా స్క్రూ డ్రైవర్ అవతలకి అవతలకి దిగిపోయిన గాయాలు మాకు కనిపించినాయి మెడ భాగంలో కనిపించినాయి అప్పటికి ఆవిడ చనిపోయేసరికి ఇమీడియట్గా ఆవిడ ఏదైతే చీర కప్పుకుందో ఆ చీరని పీక్కి మెడేసి ఆ ఏదైతే మన ఫ్రంట్ సీట్లో కూర్చుంది ఆవిడ ఫ్రంట్ సీట్ వెనక నుంచి తిప్పి గట్టిగా బలంగా లాగడం లాగడం వల్ల ఇక్కడ హ్యాడ్ బోన్ కూడా ఫ్రాక్చర్ అయింది ఈ ఫ్రాక్చర్ అయ్యి మనకి స్ట్రాంగులేషన్లో ఊపిరాడక ఆవిడ చనిపోవడం జరిగింది.